ఆ టైంలో మా ఆయన దూరదర్శన్లో కో డైరెక్టర్ వర్క్ చేశారు. సూర్య చంద్రరావు గారు అని దూరదర్శన్కి ఏదో అంటారు, దానికి ఆయన దగ్గర ఈయన వర్క్ చేశారు దూరదర్శన్లో కో డైరెక్టర్గా. అట్లా ఆయన రైటర్ ఇంకా నేర్చుకోవాలని చెప్పి మద్రాసుకి వెళ్ళిపోయారు. భారతిరాజు గారి అలా తమ్ముడి దగ్గర రైటర్గా చేశారన్నమాట. అట్లా ఆయన ఇంకా మళ్ళీ వచ్చి సొంతంగా మేమే పెట్టుబడి పెట్టి ప్రొడ్యూస్ చేసి సినిమా తీసాం. అందరిలా నేను ప్రేమించానని ఒక మూవీ చేసాము, చిన్న బడ్జెట్ 2010లో చేసాం. అయితే అందులో ఒక క్యారెక్టర్ ఉంది, తల్లి క్యారెక్టర్ హీరోయిన్కి, లక్ష్మి అని వేరే ఒక ఆవిడ చేసింది. అయితే నేను చేస్తానండి ఆ క్యారెక్టరు అంటే, ఊరుకో నీవు అసలు యాక్టింగే రాదు, నువ్వే యాక్టర్వి, నేను పెట్టితే సినిమా అమ్ముడు పోతుందా అని అన్నది. అన్నాక అవునా సరే అండి, సరే యాక్టిషన్ కాదులే వదిలేసాయి, ఇక దాని గురించి ఎందుకు డిస్కషన్ అని ఇంకా వదిలేసాం అనమాట. వదిలేసినాక తర్వాత ఇలా అయిపోయింది, ఇక అంతా కాసుకో మేము మళ్ళీ ఇప్పుడు నేను బయటకు రావడానికి కారణం ఇక అది అమ్ముకోకపోవడం, ఆ సినిమా లాస్ అవ్వడం వల్ల అన్నీ పోయినాయి, వచ్చా బయటకు వచ్చాయి. ఇంకా బతకాలి కదా మేడం, నాకు యాక్టింగ్ తప్పించి షూటింగ్ తప్పించి వేరే ఏది తెలియదు నాకు వర్క్. సరే వెళ్తానండి అనగానే సరే వెళ్ళు అని అన్నాక, మళ్ళీ వేరే కారణాల వల్ల గొడవలు రావద్దు భార్యాభర్తల వల్ల, అనుమానం ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు, షూటింగ్ అంటే తెలుసు కదా నీకు, నలుగురితో ఉండాలి, కలిసి ఉండాలి, మాట్లాడాలి అంటే సరే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఏదైనా సరే నేను మనసులో పెట్టుకోకుండా చెప్పాను, మొన్న మన దగ్గర మన దగ్గర డిస్కషన్ అంతా చెప్పాము ఆయనకి, చెప్పాము ప్రతి విషయం చెప్తా, వాళ్ళు దువ్వారు వీళ్ళు దువ్వారు అల్లి ఏవైనా సరే చెప్పేస్తాను. సరే వెళ్ళు అన్నాక నమ్మకంతో పంపించారు. అట్లా చేసుకుంటున్నా ఒకసారి ఆడిషన్కి తీసుకెళ్ళా ఆహా వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా న్యూసెస్ చూసి ఫోన్ చేసి ఆడిషన్కి రమ్మంటే వెళ్ళాను. ఈయన కూడా తీసుకొని వెళ్ళా, రండి ఈయన ఆడిషన్ చూసారని. అప్పటిదాకా నీ యాక్టింగ్ చూడలేము ఆయన, అంటే న్యూస్ అని చూశారు, ఆ వెబ్ సిరీస్ చూసినాక ఆయన అయినా నమ్మకం కలగాలి ఆయనకి, నువ్వేనా చేసిందని సరే అని చెప్పి ఆడిషన్కి వెళ్ళాక వెంటనే ఇక్కడ మీ చూశారు కదా మీరు షూటింగ్లో నేను మామూలుగా మాట్లాడడం అందరు నవ్వుతారు, తర్వాత కెమెరా ముందు పోనే ఇట్లా యాక్టివ్ మా ఆయన అక్కడ డైలాగులు నేర్చుకోకుండా నువ్వేమి ఏదేదో క్వశ్చన్లు మాట్లాడుతున్నావు ఫస్ట్ డైలాగులు నేర్చుకొని ఆయన నేర్పించారు. ఆ నేర్చుకున్నాక కెమెరా ముందుకు వెళ్ళాక వెంటనే యాక్టింగ్లో దిగంగానే భయపడిపోయా, నువ్వు చదువు రాదనివి, నువ్వు కెమెరా ముందుకు వెళ్ళాక ఇంత యాక్టింగ్ చేస్తున్నావు ఏంది అది ఆయన ఆశ్చర్యపోయారు. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అప్పటికి? అది మొన్న జరిగింది, మాకు పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల్లో ఎప్పుడు ఆయన మీ టాలెంట్ చూపించలే? నా డైలాగ్ ఎట్లుండదని ఆయనకు తెలియదు, కెమెరా ముందుకు వెళ్తే నేను ఎలా అయిపోతాను, న్యాచురల్ నార్మల్గా ఎలా ఉంటాను అనేది తెలియదు ఆయనకి. న్యాచురల్గా అయితే చూస్తారు అల్లరిగా మాట్లాడడం, లడలడల వాడేయడం ఇవన్నీ తెలుసు, కానీ కెమెరా ముందుకు వెళ్ళగా ఎంత యాక్టివ్ అవుతాడు అనేది తెలియదు. అలాగే చూసి ఇంక దండే తల్లి, నువ్వు చేసిన బాగుండేదే మన దాని తాడా అన్నాడు సడన్గా. ఇక అట్లుంటుంది. సరే పుష్పకి ఏం ఆడిషన్ ఇచ్చావు చెప్పు. అసలు ఇవ్వలేదు మేడం ఆడిషన్, అసలు ఇవ్వలేదు. నేను సెన్స్ అదే శ్రీ ప్రవీణ్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. అసలు యాక్చువల్గా అది అంత పెద్ద క్యారెక్టర్ అని నేను అనుకోలేదు. ఇట్లా ఆడిషన్ ఉందమ్మా వెళ్ళు అని అనగానే యాక్చువల్ ఆ రోజు నేను 15 ఆగస్టు ఆ రోజు నేను తెల్ల బట్టలు వేసుకొని ఆ రోజు జెండా వందనం కోసం మొత్తం ర్యాలీ చేస్తున్నాం మేము. సడన్గా ఫోన్ వచ్చింది, చక్రవర్తి బాబాయ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆర్టిస్ట్ తను కూడా, ఆయన ఫోన్ చేసి అమ్మ కుమారి నీ ఫోటో నేను పంపించాను ఇట్లా పీపుల్ మీడియాకి, ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసిరా అంటే, ఇప్పుడు వెళ్ళాలి అంకుల్ నేనంటే ఇప్పుడు 4 అవుతుంటాయి వెళ్ళాలమ్మా అనగానే పీపుల్ మీడియాకి, పీపుల్స్ మీడియాకి, పుష్ప కాదు న్యూసెన్స్ పీపుల్స్ మీడియా నుంచి ఇట్లా ఫోన్ రానే వెళ్ళాను. ఆ రోజు తెల్ల బట్టలు వేసుకొని అదేదో ఒక గెటప్ ఉంటుంది కదా, ఆ గెటప్ టైప్లో ఉంటే చూసి కో డైరెక్టర్గా షాక్ అయ్యారు. నేను అమ్మాయి ఆమె ఫోటో వేరుంది, తెల్ల దృష్టిలో వచ్చిందండి,
ఒక మరియమ్మ లాగా ఉంది అనగానే నాకు ఈ గెటప్ కావాలమ్మా అనగానే వెంటనే సార్ మరి రేపు రమ్మంటారా లేదా ఇప్పుడు ఉండగలుగుతానా అంటే ఒక గంటలో ఇట్లా వచ్చేస్తాను సార్ అనగానే వెంటనే లేదమ్మా రేపు 11:30 అట్లా వచ్చేసే ఈ గెటప్ వేసుకోనగానే అదే రోజు మార్నింగ్ గెటప్ వేసుకొని వెళ్ళిపోయా. వెళ్ళిపోగానే ఆడిషన్ ఇచ్చేసాను. ఆడిషన్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చేయంగానే ఓకే చేశారు. వెంటనే అగ్రిమెంట్ అన్నీ వేసేసుకున్నారు. తెల్లారి వెళ్ళిపోవాలమ్మా మనము అనంత ఇట్లా మదనపల్లికి వెళ్ళిపోవాలి షూట్ అంతా అక్కడే అనగానే నేను ఆశ్చర్యం మీ పిలిచారు ఆడిషన్ తీసేసుకున్నారు అగ్రిమెంట్ లాంటున్నారు అని మా ఆయనకు ఫోన్ చేసి ఏమంటే ఇట్లా ఆడిషన్ చేశారు వెంటనే అగ్రిమెంట్ అంటున్నారు అదేమో తెల్లకాయతో ఉంది ఏం లేదు నిన్ను సంతకం పెట్టాలా వద్దానంటే నువ్వు పెట్టేసే ఏం కాదు అక్కడ ఏముంటుంది మామూలుగా నాచురల్ రాస్తారు మనకేమైనా ఆస్తులు ఉన్నాయా రాసుకోవడానికి పెట్టేసే అన్నాడు. వెంటనే మా ఆయన చెప్పిన వెంటనే అది సంతకం పెట్టేసే పెట్టగానే మార్నింగే కార్ వచ్చి పికప్ చేసుకుంది. మార్నింగ్ 4:00 వెళ్ళిపోయాం మదనపల్లికి వెళ్ళిపోయి అసలు నాకు యాక్టింగ్ నేను ఫస్ట్ అంత క్యారెక్టరు నవదీప్ గారితో చేయడం. ఆయన కూడా మంచి ఎంకరేజ్ చేశారు. అమ్మ చెప్పమ్మా భయపడకు నేను మామూలుగా మనిషినే నేను ఆయనతో చేయి పట్టుకొని చెప్పాలను నాకు భయం వేసింది మేడం ఫస్ట్ స్థాయి కదా ఒక ఆర్టిస్ట్తో పెద్ద ఆర్టిస్ట్తో నేను చేయడం అన్నాడు. చేస్తావమ్మ నువ్వు చేయగలవమ్మా ఖచ్చితంగా చెయ్యి నువ్వు భయపడకు అని సారు డైరెక్టర్ సార్ చెప్పడం నవదీప్ గారు చెప్పడం వెంటనే చేసేసాను. చాలా బాగా చేసావమ్మా అని తర్వాత వాళ్ళు అడగడం చాలా మంచిగా అనిపించింది మేడం. సరే నువ్వు హైదరాబాద్కి వచ్చేసావు. హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుండి పెళ్ళికి ఎన్ని ఏళ్ళ గ్యాప్? 3 సంవత్సరాలు గ్యాప్. ఆ 3 ఏళ్ళలో ఏం చేసావు హైదరాబాద్లో? చాలా అవమానాలు పడ్డా మేడం. ఇక ఒంటరి ఆడదు అంటే ఎలా ఉంటుంది హైదరాబాద్లో తెలియదు ఏముంది. ఇక చాలా ఊడలు మరి ఇట్లా నేరాలు ఘోరాలు ఇవి చేసుకుంటూ చిన్న చిన్నగా తర్వాత డాన్స్ డాన్సర్గా సైడ్ డాన్సర్గా వెళ్ళడం ఆల్బమ్ సాంగ్స్కి వెళ్ళాను అన్నమాట. చాలా అంటే దేవుళ్ళ ఆల్బమ్స్ అలా సైడ్ డాన్సర్గా చేసుకుంటూ ఏదో జీవన ఆధారం పొందాను. టార్గెట్ పెట్టుకున్నా ఒక నెల ఏదైనా సరే ఈ నెలలో నేను సక్సెస్ అయితే ఓకే ఇక్కడ ఉంటా లేకపోతే వెళ్ళిపోతా ఊరికి అని నేను మా నాన్నకి చెప్పాను. సరే నీ ఇష్టం అమ్మా నీ ఇష్టమే నా ఇష్టమే. అంటే మా నాన్న కూడా నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాడు ఎందుకంటే వాళ్ళ అమ్మని అని చెప్పి నన్ను అంత ప్రేమిస్తాడు. ఎందుకంటే మా నాన్న కూడా సినిమా ఇండస్ట్రీకి చేసినోడే కాబట్టి ఆయన కూడా మద్రాసుకి వెళ్ళి ట్రై చేసినోడే కాబట్టి మా ఆయన కూడా చిన్న చిన్న మా నాన్న కూడా మధ్యలో స్టేజ్ ఆర్టిస్ట్ అన్నమాట. మా నాన్న నాగేశ్వరరావు గారిది చేస్తాడు బాగా చేస్తాడు. దేవదాసులో సాంగ్ చేస్తాడు మేడం బాగా చేస్తాడు మా నాన్న. ఆయనను చూసి కూడా కొంచెం నాకు ఇష్టం అనిపించేది వెళ్ళాలని. అట్లా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అన్నీ చెప్పాడు మా నాన్న ఫస్టే నాకు. నేను తెలిసి తెలిసి అడుగు పెట్టాను సినిమా ఇండస్ట్రీలో. కానీ 3 ఏళ్ళు కదా అది. నువ్వు 2000 ఎప్పుడు వచ్చావు? 2006లో మేడం. 6లో వచ్చావు. పెళ్ళైంది ఎప్పుడు? 2009 మేడం. 2009 అంటే 3 ఏళ్ళు. నువ్వు ఇందాక అన్నావు కదా అవమానాలు పడ్డాను అని.